నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయను రాగంపు భ్రూవనంగా. చక్రవాక పక్షులను ఉంటాయి లోకంలో, అవి గుండ్రగా ఉంటాయి అని అంటారు. ఆ పక్షులకు కామం ఎక్కువ, భార్యాభర్తలు రెండూ కూడా ఒండ్రులు, మహాప్రీతిగా ఉంటాయి. చీకటి పడితే వాటికి కళ్ళు కనపడవు. పురుషపక్షి స్త్రీపక్షి విడివడిపోయి ఒకదాని కొరకు ఒకటి అలమటించి విరహాన్ని పొందుతాయి. మళ్ళీ వాటికి కళ్ళు కనపడాలి అంటే సూర్యోదయం అవ్వాలి. ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని విరహంతో భర్త పక్షి కోసం భార్య పక్షి కోసం ఉండరులు పరితపిస్తూ ఉంటే ఆ సూర్యబింబం ఉదయించగానే దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయను రాగంపు బ్రూవనంగా ఆ చక్రవాక పక్షులు ఒకదాని పక్కన ఒకటి చేరి పరమ సంతోషంతో అనురాగంతో కలుసుకుంటే వాటి అనురాగం పంట పండి ఆకాశంలో నిలబడితే ఎలా ఉంటుందో సూర్యబింబం అలా ఉంటుంది. అనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకా గగరగిన గట్టి అనగా సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు ముగ్గురు ఒకటై ఒక ముద్దైపోతే ఆ ముద్ద ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యబింబం. ముగ్గురు మూర్తుల యొక్క సమాహార స్వరూపం. వేదత్రయలతికాచయముపి నిబంధన్ పుట్టెడు మూలకందమనగా నాలుగు వేదములు అని మనం అన్న వేదములను అందులో ఉండేటటువంటి మంత్రముల రీత్యా వేదత్రయీ మూడుగా చెప్తారు. అథర్వణ వేదం చెప్పకుండా అందులో రుక్కు యజ్జు సామ ఈ మూడు వేదాల్లోకే అథర్వణ వేదం కూడా వచ్చేస్తుంది. అందుకే త్రైవిద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో. త్రైవేద్యం మూడు వేదములు అంటారు. ఆ మూడు వేదములు ఏ దుంపలోంచి పైకొచ్చి మూడు తీగలుగా పాకాయో ఆ మూడు తీగలు మూడు వేదములన పడేటటువంటి లతలు పాకడానికి ఆధారమైనటువంటి దుంప ఏది ఉన్నదో ఆ దుంప సూర్యబింబంట. అందులోంచి వేదములన్నీ వచ్చాయి అంటే అదే పరబ్రహ్మము. కాబట్టి ఆ వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు. జగత్తులో ఉన్నటువంటి సాత్విక ప్రాణులన్నీ కూడా కళ్ళు విప్పుతాయి. ఇన్ని ప్రాణులు కన్నులు విప్పేటట్టుగా చేసేది ఏది అంటే ఆ సూర్యబింబం, అందులో ఉండేటటువంటి కిరణముల యొక్క గొప్పతనం. కాబట్టి అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి అందరి యొక్క చేతులు ఇలా కలుసుకుంటాయి. ఎందుకని? ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్యబింబం. ఆయన వంక చూసేటప్పటికీ పోతనగారు భాగవతంలో చెప్పినట్టు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోడిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబ హృత్ సరోరుహములన్ నానావిధానో రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు భీష్మాచార్యుల వారు అపశయ్య మీద పడుకొని. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఉన్నది ఒక్క బింబమే కానీ ఎవరు చూస్తే వాడే నేను చూశాను సూర్యనారాయణమూర్తిని అంటాడు, నా సూర్యుడే అనుకుంటాడు. ఎవరికి వారికి తానే చూసిన సూర్యబింబంలా కనపడేటటువంటి ఆ సూర్యబింబం ఉదయించేటప్పటికీ అందరు మనుష్యులు కూడా ఇలా రెండు చేతులు కలుపుతారు. జన సమాజ కరపుట, కరపుట అంటే చేతుల యొక్క చివర్లు ఇలా కలుసుకునేటట్టుగా చేస్తుంది. అంటే అందరిలో సత్వగుణం ప్రచోదనమవుతుంది. ఒక్కసారి అందరిలా నమస్కారం చేస్తారు. అలాగే ముకుళనంబును హృత్పద్మములకు జుంభణంబును లోపల హృదయ పద్మములు విచ్చుకుంటాయి. అందరిలో ఒక్కసారి ఉత్సాహం వస్తుంది. తెల్లవారింది కాబట్టి మనందరం కూడా మన మన కార్యక్రమాల్లో బయలుదేరాలి అనేటటువంటి ఉత్సాహం కలిగేటట్టుగా ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఆ సూర్యబింబం పూర్వాద్రి అంటే తూర్పు దిక్కున ఆ ఉదయపర్వతం మీద ప్రారంభమై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. దాని చేత లోకములన్నీ కూడా చైతన్య దీప్తిని స్ఫూర్తిని పొందుతాయి. అది కేవలం ఏదో ఒక దీపం వెలుగునిచ్చినట్టుగా వెలుగునివ్వడం కాదు, ఇంతమందిలో చైతన్య స్ఫూర్తిని ఇవ్వగలిగినది ఏది అంటే
ఒక్క ఆదిత్యుడు, ఒక్క సూర్యనారాయణమూర్తి, అంతటి మహాద్భుతమైన స్వరూపం. అందుకే మయూర కవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి కుష్ఠురోగం వచ్చింది ఒకప్పుడు. ఆయన కుష్ఠురోగం పోవడానికి సూర్యనారాయణమూర్తి మీద ఒక శతకం చేశాడు. ఆ శతకం పూర్తి చేసేటప్పటికీ ఆయన కుష్ఠురోగం అంతా పోయింది. సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేస్తే దాని వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది అని లోకంలో ప్రమాణం. అంతేకాదు, నమస్కార ప్రియుడు, మీరు ఏమీ ఆయనకి చెయ్యక్కర్లా. అందుకే సూర్య నమస్కారాలంటారు. సూర్యుడికి నమస్కారం చేస్తే దాని చేత హర్షామోదములను ఇస్తాడు. హర్షము అంటే మనసులో సంతోషం. అమ్మయ్యా, ధార్మికమైన కార్యక్రమాలు ఏముంటాయో, అవసరాలు ఏముంటాయో, వాటిని తీర్చగలిగినటువంటి పరబ్రహ్మశక్తి సూర్యనారాయణమూర్తి. ఆయన మహాత్ముల యొక్క మాటని శాసనంగా తీసుకుని ప్రవర్తిస్తాడు. భక్తుల మాటకి కట్టుబడతాడు, పిలిస్తే పలుకుతాడు. ఆర్తత్రాణ పరాయణుడు, ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి దైవం లోకంలో సూర్యబింబం ఒక్కటే. ఎర్రటి అక్షతలతో పూజ చేసిన, ఎర్రటి పువ్వుతో పూజ చేసిన, ఎర్రటి చందనంతో పూజ చేసిన అపారమైన ప్రీతి పొందుతాడు. అంటే అదేదో ఆయనకి ఇష్టం ఇంకోటి ఇష్టం కాదని కాదు. దాని అర్థం ఏమిటంటే, ఎరుపు అన్న మాట ఎక్కడైనా వాడితే మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోవాలి, మార్పునకు గుర్తు ఎరుపు. వేదాంతంలో ఎరుపు అన్న మాట ఎక్కడ వాడతారంటే శక్తికి, మార్పుకి ఎరుపు రంగుని చెప్తారు. ఎరుపు మార్పునకు సంకేతం. చీకటి తొలగిపోయింది, సూర్యోదయం అవుతోంది, ప్రాతసంధ్య, మొదటి సంధ్యాకాలం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఈ కాలంలో ఈశ్వరోపాసన చెయ్యాలి. మాధ్యాహ్నిక సంధ్య, సూర్యుడు నడినిత్తి మీదకు వచ్చాడు, అర్ధ సముపార్జన చెయ్యాలి ధార్మికంగా. పడమట సంధ్య, సాయంకాలం, ప్రదోషవేళ అంటారు. దోషం అంటే చీకటి, ప్రదోషం చీకటికి ముందు వేళ. సాయం సంధ్య, తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి కాలం. నేను యథార్థంగా చెప్పాలంటే ప్రభాత కాలం కన్నా కూడా సాయం సంధ్యా సమయం అత్యంత పవిత్రం. అందుకే పూర్వం ఏ ఇంట్లో చూసినా సాయంకాలం ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ భగవన్నామ సంకీర్తనం చేసేవారు. సాయం సంధ్యా సమయం అపారమైనటువంటి పవిత్రత. అందుకే సాయంకాలం సంధ్యా సమయంలో ఒకవేళ నువ్వు గాయత్రీ మంత్ర జపం చేయకపోయినా, ఏదైనా బలవత్తరమైన కారణం ఉంటే వదిలిపెట్టు, తప్ప అర్ఘ్యప్రదానం వదిలిపెట్టదు. అర్ఘ్యం ఇవ్వకుండా వెళ్ళవద్దు. యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు సంధ్యావందనంలో కనీసం అర్ఘ్యప్రదానం చేయండి అని చెప్పడానికి కారణం అదే. ఋషిప్రోక్తమైన విషయాల్లో సాయం సంధ్యని అంత శక్తివంతంగా, సాయంకాలం చేసేటటువంటి భగవదారాధనని అంత గొప్పదానిగా చెప్తారు. భాగవతంలో ఆ సమయంలో శంకరుడు నందివాహనారూఢుడై ఆకాశంలో ప్రయాణం చేస్తాడు. కాబట్టి ఈ సాయంకాలమైంది, ప్రదోషం, ఇక చీకటి వస్తోంది. త్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరులు. ఎనిమిది యామములుగా కాలం ఉంటుంది. ఒక్కొక్క యామం మారుతోంది అంటే సూర్యుని యొక్క కదలిక చేత ఉంటుంది. చంద్రుడు సూర్యకాంతిని పొంది కదులుతాడు, అందుకని సూర్యుడే కదిలినట్టు. సూర్యుని యొక్క కదలిక చేత మార్పు వస్తోంది. నేను ఇంత వయసు పొందాను, నేను ఇదిగో ఈ పని చేశాను, ఇవన్నీ అనుభవంలోకి వెడుతున్నాయి. అంటే ఈ మార్పంతటికీ కారణమైన వాడు ఎవరు అంటే కేవలం ఒక సూర్యనారాయణమూర్తి. అందుకే మొట్టమొదట అంకురం, తర్వాత మొక్క, తర్వాత చెట్టు. చెట్టుకి కొమ్మ, కొమ్మకి రెమ్మ, రెమ్మకి పువ్వు, పువ్వు పిండె, పిండె కాయ, కాయ పండు. పండిన తరువాత ఇంకేం లేదు, చెట్టును వదిలిపెట్టేయడమే. తనంత తాను చెట్టును వదిలేస్తుంది ఇంకా పండయిన తర్వాత. ఆయన పండిపోయారండి అంటారు. నేను ఈ శరీరము కాదు అని తెలుసుకుని నేను ఆత్మ. అందుకే పూర్ణాహుతిలో వేస్తారు కురుడి, ఇక కొబ్బరి పెచ్చు నుంచి విడిచిపెట్టి లోపల గుడుగుడు గుడుగుడు ఆడుతూ ఉంటుంది. నేను ఆత్మ అని తెలుసుకుని ఇది నేను కాదు అన్న భావన పండిపోవడం. ఆ మోక్షం దగ్గరికి వెళ్ళడం అనేటటువంటిది మార్పు. నువ్వు ఏది చెయ్యి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, అది పుణ్యకర్మలు చేయడం మరీ మంచిది, మంచి పనులు చెయ్యి.
కానీ ఈ చేస్తున్న మంచి పనులన్నీ చిట్ట చివరికి దేనికి పనికి రావాలి అంటే అదిగో ఆ ఆత్మజ్ఞానం కలగడానికి ఈశ్వరానుగ్రహానికి కావాలి. ధర్మానుష్ఠానము అన్న మాటకు అర్థం ఏమిటంటే మార్పు చెందుతూ ఉండడం, కాలమునందు ఎప్పుడు ఏది చెయ్యాలో అది భక్తితో చేస్తూ వెళ్ళిపోతాడు. చేస్తూ వెళ్ళి 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 చివరకు తాను సత్యముగా మిగిలిపోతాడు. అంటే ఇక ఏ కదలిక లేని పరబ్రహ్మస్వరూపంగా నిలబడగలిగిన స్థితికి ఎదుగుతాడు. ఈ జ్ఞానము ఎరుపు చేత సంకేతింపబడుతుంది. దానికి నేను సుమా ప్రధాన కారణం. నా అనుగ్రహము చేత నువ్వు ఆ స్థితిని చేరుకుంటావు. ఇది ఎవరివ్వగలరు అంటే సూర్యోపాసన చేత లభ్యమవుతుంది. అందుకే హర్షం, సంతోషించడం అనేటటువంటిది లౌకికంగా అవసరములు తీరడం దగ్గర నుంచి పండిపోవడం వరకు ఆ హర్షమునివ్వగలిగిన వాడెవరు అంటే ఆయనే. అందుకే ఆయన ఉన్న క్షేత్రమునకు పేరు కూడా హర్షవల్లి. మనం చాలామంది అరసవిల్లి అరసవిల్లి అంటుంటాం, అరసవిల్లి కాదు దాని పేరు, హర్షవల్లి. హర్షవల్లి చాలా విశేషం, ఎందుకంటే అది సూర్యనారాయణమూర్తి కలలోకి వచ్చి చెప్పిన క్షేత్రం. ఒకనకొకప్పుడు ఇంద్రుడికి కలలోకి వచ్చి చెప్పాడు. ఆయన ఒకనకొక ప్రత్యేక పరిస్థితులలో ఒక చోట పడిపోయాడు. నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో అక్కడ భూమిని తవ్వు, నీకు ఒక అద్భుతమైన మూర్తి లభిస్తుంది. ఇక్కడ ఉన్న మూర్తికి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉంది. అందులో సనక సనందనాదుల దగ్గర నుంచి సూర్య పరివారం, ఛాయా, ఉష, పద్మిని కూడా ఉంటారు. అటువంటి మూర్తి లభిస్తుంది ప్రతిష్ట చెయ్యి. అంటే ఇంద్రుడు ప్రతిష్ట చేశాడు, అందుకే మీకు ఎక్కడ ఏ దేవాలయంలో కనపడదు. హర్షవల్లిలో ప్రతిష్ట చెయ్యి అన్నాడు. హర్షవల్లి, వల్లి అంటే తీగ, తీగకి పెరిగే లక్షణం ఉంటుంది. హర్షమును పెంచుతాను నేను, సంతోషాన్ని పెంచుతాను, అది నా యొక్క లక్షణం. అందుకే సూర్యబింబం అనేటప్పటికే చైతన్య స్ఫూర్తి, అసలు ఆ సూర్యోదయం వేళలో ఆ సంతోషం అలా ఉంటుంది. ఆయనని ఆరాధన చేసేటటువంటి వారి పట్ల అంత ప్రీతి పొందుతాడు. ఆ ఒక్క దేవాలయంలోనే ఇప్పటికీ ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రుని యొక్క మూర్తి కూడా గోడ మీద ఉంటుంది. అందుకే హర్షవల్లి క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పంచాయతన మూర్తుల్ని శంకర భగవత్పాదులు ఎలా పూజ చెయ్యాలని నిర్ణయం చేశారో అటువంటి పంచాయతన మూర్తుల్ని పూజ చేసేవారు. ఇప్పిలివారని ఒక కుటుంబం, అందులో నాకు ఆ పేరు సరిగ్గా జ్ఞాపకం ఉంటే సూరప్ప గారని చెప్పి ఒక ఆయన, వాళ్ళకి ఒక సోదరుడు ఉండేవారు. ఆయన వాళ్ళిద్దరూ కలిసి పంచాయతన పూజ చేసేటప్పుడు ఆదిత్యుణ్ణి అంటే సూర్య పూజ చేసేటప్పుడు సూర్యుడు, వినాయకుడు, విష్ణువు, అంబిక, శివుడు కదా పంచాయతనంలో, సూర్య ఉపాసన చేసేటప్పుడు పరమ సంతోషంతో రోజు జరిగే సూర్యబింబాన్ని మనసులోకి తెచ్చుకొని సంతోషంతో పూజ చేస్తుండేవారు. సూర్యనారాయణమూర్తి ఆ ఇప్పిలి కుటుంబం వారిని ఎన్నుకున్నాడు వాళ్ళు పూజ చేయాలి అరసవిల్లి క్షేత్రం. అరసవిల్లి అని నేను అంటున్నాను, హర్షవల్లి, మళ్ళీ నేను అలా అంటే గుర్తుపడతారు పట్టకపోతారని. హర్షవల్లిలో నాకు ఆ కుటుంబం వారు పూజ చెయ్యాలి అన్నాడు. వాళ్ళు బయలుదేరి వస్తున్నారు పూజ చేయడానికి. ప్రతిష్ట జరగగానే వంశధారా నదీ ప్రవాహం వెడుతోంది, అందులో స్నానం చేద్దామని అన్నదమ్ములు ఇద్దరూ దిగారు. అన్నదమ్ములిద్దరూ ఇలా దిగేటప్పటికీ దూరం నుంచి ఏదో ఒక పుస్తకాల కట్ట ఒకటి కొట్టుకొస్తోంది, తాళపత్ర గ్రంథాల మూట. ఇదేమిట్రా, నీళ్లల్లో మునిగిపోకుండా తడవకుండా ఏదో మూట వస్తోందని అన్నదమ్ములు ఇద్దరు నిలబడ్డారు. తాళపత్ర గ్రంథాల మూట వచ్చింది, అది రెండు చేతులతో పైకెత్తి విప్పారు. ఒక్క చోట కూడా తడవకుండా నన్ను హర్షవల్లి క్షేత్రంలో ఈ విధానంలో పూజ చేయమని, తనని పూజ చేయవలసిన విధానాన్ని కూడా సూర్యనారాయణమూర్తి అన్నదమ్ములకు అందించాడు. ఇప్పటికీ ఆ కుటుంబం వారిదే హర్షవల్లి క్షేత్రంలో సూర్యుని యొక్క పూజ అధికారం. కాబట్టి మహానుభావుడు ఎందరికో పలికాడు. అదేం సామాన్యమైనటువంటి బింబం కాదు. ఉపాసన చేసిన వాడిని సర్వకాలముల యందు రక్ష చేస్తుంటుంది. అంతటి శక్తికి కేంద్రం నిధి సూర్యబింబం అంటే. మహానుభావుడు ఒకప్పుడు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు, వ్యాఖ్యానం చేశారు భాస్కర రాయల వారిని. ఆయన పిలిస్తే పలికేది అమ్మవారు, అంతటి మహానుభావుడు. అటువంటి మహానుభావుడు ఒకప్పుడు మహారాష్ట్రలో భలాకీ అని ఒక నగరం ఉండేది, దాన్ని చంద్రసేన జాధవుడు అనబడేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి బిడ్డలు లేరు,
ఈ భాస్కర రాయల వారు వెడితే ఆయన ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళ మీద పడి గురుదేవా నాకు సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేశాడు. నీకు పుత్ర సంతానం కలుగుతుందో అని అనుగ్రహించి వెళ్ళిపోయారు భాస్కర రాయల వారు. ఆయన వెళ్ళిపోయిన కొంతకాలానికి రాజుగారి భార్య గర్భం ధరించింది. ఇలా ఉండగా ఆ వెళ్ళిపోతున్నప్పుడు భాస్కర రాయల వారికి నారాయణ దేవుడు అని ఒక అనుష్ఠాన తత్పరుడు పరిచయం అయి, మహానుభావ మీరు నాకు ఉపదేశం ఇవ్వండి అని అడిగాడు. భ్రమరాంబ మంత్రాన్ని ఉపదేశం చేశారు భాస్కర రాయల వారు. ఆ భ్రమరాంబని ఉపాసన చేశాడు నారాయణ దేవుడు. భాస్కర రాయల వారి దగ్గర ఉపదేశం పొంది ఆయన ఎందుకో బాలాకీ నగరానికి వచ్చాడు. ఈ చంద్రసేన జాదవుడు భార్య గర్భిణి కదూ, భాస్కర రాయల వారు ఆశీర్వదించారు, ఆమెతో నమస్కారం చేయించాడు. నారాయణ దేవుడు చూసి సంతోషించాడు. అయా కడుపులో ఉన్న బిడ్డ మగపిల్లవాడా ఆడపిల్ల అన్నాడు. నారాయణ దేవుడు భ్రమరాంబని ఎప్పుడు మనసులో ధ్యానం చేస్తుంటారేమో ఆడపిల్ల అన్నారు. ఆ రాజు అన్నాడు, అదేమిటది భాస్కర రాయల వారు మగపిల్లవాడు పుడతాడని ఆశీర్వదించారే అన్నాడు. వెంటనే నారాయణ దేవుడు అన్నాడు, ఆయన మా గురువు గారు, మా గురువు గారు మగపిల్లవాడు పుడతాడని చెప్పిన తరువాత మళ్ళీ నన్ను ఎందుకు అడిగావు, నేను ఆడపిల్లన్నాను. మా గురువు గారి మాట నా మాట వలన పోవడానికి వీల్లేదు, నా చేత మా గురువు గారి మాట కాదనేటట్టుగా ఆశీర్వచనం చేయించావు కాబట్టి నువ్వు అనుభవించవలసిందే. మగపిల్లవాడు కాదు ఆడపిల్ల కాదు, నపుంసకుడు పుడతాడు నీకని వెళ్ళిపోయాడు. నపుంసకుడు పుట్టాడు, అయితే రామచంద్ర జాదవుడు అని పేరు పెట్టాడు. తర్వాత మళ్ళీ భాస్కర రాయల వారు వచ్చారు. ఒకప్పుడు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. ఇదే చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది, ఏవి రాయి పిల్లవాడు ఇలా ఉన్నాడు, వీడు నపుంసకుడు అన్నారు. అయ్యా తప్పైపోయింది, మీ శిష్యుణ్ణి ఇలా అడిగాను, కథంతా ఇలా జరిగింది, మీరే అనుగ్రహించాలన్నారు. అదెంత పనిరా, లోకంలో ఏదైనా ఇవ్వగలిగిన వాడు సూర్యనారాయణమూర్తి. పద, నీ కొడుకుని తీసుకెళ్ళి ఇప్పటికే ఉంది కర్ణాటక రాష్ట్రంలో కృష్ణానదీ తీరంలో, ఆయన అంత దూరంలో కృష్ణానది ఉంటే ఇక్కడ పర్ణశాల నిర్మించుకుని ఆ రామచంద్ర జాదవుణ్ణి పక్కన పెట్టుకుని తృచ అర్ఘ్య విధానమని సూర్యనారాయణమూర్తి ఉపాసనలో ఒక విధానం అది. తృచ అర్ఘ్య విధానంలో ఆయన్ని ఉపాసన చేస్తున్నారు. మంచి ఎండలో వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి వస్తూ ఉండాలి. ఆ వెళ్ళి వస్తూ ఉండడంలో అరికాళ్ళు బొబ్బలెక్కాయి. భాస్కర రాయల వారు పడుకున్నారు, శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. ఒత్తుతూ ఉండగా ఒకరోజు శిష్యులు అడిగారు, గురువుగారు గురువుగారు రోజు ఎండలో వెడుతున్నారే కృష్ణానది దగ్గరికి, పర్ణశాల కృష్ణానది ఒడ్డున కట్టుకుందాం గురువుగారు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, ఎరా పర్ణశాల కృష్ణానది ఒడ్డున కడదామని అడిగారు కానీ కృష్ణానదిని పర్ణశాల దగ్గరికి తెమ్మని ఎందుకు అడగలేదురా అన్నారు. అంటే వాళ్ళన్నారు, మీరంత శక్తివంతులే, కృష్ణానదినే పర్ణశాల దగ్గరికి తీసుకురండి, మాకు కావలసింది, మీరు శ్రమపడకూడదు. ఆయన వెంటనే సూర్యా అని పిలిచారు. గబగబా సూర్యమండలంలోంచి సూర్యనారాయణమూర్తి వచ్చాడు. ఎవరికి? భాస్కర రాయల వారికి. వచ్చి నమస్కారం చేసి మీకేం కావాలని అడిగాడు. కృష్ణానదిని నా పర్ణశాల ముందు నుంచి ప్రవహింపచేయి అన్నారు. అంటే ఆయన అన్నాడు, మీకు తెలియని విషయం కాదు, సృష్టి ప్రారంభంలో హిరణ్య గర్భుడు నదులకు వెళ్ళవలసిన మార్గాన్ని నిర్దేశించాడు, దాని దారి మళ్లించకూడదు, అందుకని నేను మీ పర్ణశాల వైపు తేకూడదు, మన్నించండి అన్నాడు. అంటే భాస్కర రాయల వారు అన్నారు, నేను నా ఉపాసన బలంతో ఇక పైన సూర్యారాధన లోకంలో లేకుండా చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, అయ్యి బాబోయ్ అవన్నీ ఎందుకు, మీకు కావలసింది ఏమిటి, ఆ రామచంద్ర జాదవుడు పురుషుడవడం, నేను వాడు పురుషుడయ్యేట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. నేనేం బిచ్చగాడిని అనుకుంటున్నావా, నిన్ను ఉపాసన చేయకుండా అనుగ్రహిస్తానంటున్నావు, నేను ఉపాసన చెయ్యాలి, నువ్వు తృప్తి పొంది అనుగ్రహించాలి, కృష్ణానదిని ఇలా ప్రవహింపజేయి, నా శిష్యులకు మాట ఇచ్చానన్నారు. ఒక్కలా తీరుస్తా, మీరున్నంతకాలం పర్ణశాల ముందు నుంచి వెడుతుంది, మీరు శరీర త్యాగం చేసిన తర్వాత కృష్ణపాయ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ ఆ పర్ణశాల ముందు ఇసుక దిబ్బలు రాళ్ళు ఉంటాయిట. భాస్కర రాయల వారి కోసం కృష్ణానది అటువైపుగా వెళ్ళింది. తృచ అర్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని ప్రసన్నుణ్ణి చేసుకుని రామచంద్ర జాదవుడికి మళ్ళీ పుంస్తవాన్ని ఇచ్చారు. మహానుభావుడు ఎంతమందిని అనుగ్రహించాడు, ఒకళ్ళనా ఇద్దరినా? సూర్యనారాయణమూర్తి అంటే ప్రత్యక్ష దైవం, ఆయన్ని నమ్ముకుని ఆయన అనుగ్రహంతో వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఈ లోకంలో ఎందరో ఉన్నారు, ఆయన దర్శనాన్ని పొందిన వారు ఎందరో ఉన్నారు. అందుకే అది ఒక చైతన్య స్ఫూర్తి, అదొక గొప్ప. నిజంగా చెప్పాలి అంటే తెల్లవారుజామున నిద్రలేచి తెల్లవారుజాము కాలంలో ఉండేటటువంటి ఆ సత్వగుణం, ఆ వాతావరణం, ఆ ప్రకృతి, ఆ ఆనందానికి అలవాటు పడినవాడు
ఏ కారణం చేత కూడా ఆ కాలంలో ఇక నిద్ర పోలేడు. ఎందుకని అంటే ప్రకృతిలో అంత గొప్ప చైతన్యం ఉంటుంది, ఆ సమయంలో అంత అందం ఉంటుంది. మయూరకవి అసలు ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఉండేటటువంటి పూర్వరంగాన్ని వర్ణించాడు. అనూరుడు అని ఆయన గరుత్మంతుడికి సోదరుడు, వినత యొక్క కుమారుడు. ఆయన సూర్యరథాన్ని నడుపుతాడు. రథాన్ని సిద్ధం చేసి సూర్యనారాయణమూర్తి యొక్క అంతఃపుర ద్వారం దగ్గర నిలబడతాట. నిలబడితే సూర్యనారాయణమూర్తి అంతఃపురంలోంచి బయటికి వస్తాడు. ఇక రథం ఎక్కాలి. అనూరుడి వంక చూస్తాట. పరమభక్తితో సూర్యుడికి నమస్కారం చేస్తాడు అనూరుడు. అనూరుడి వంక చూసి ఒక మాట అడుగుతాట. ఏమయ్యా, ఎప్పటినుంచో ఈ ఏడు గుర్రాల్ని పూంచి రథాన్ని నడుపుతున్నావు, గుర్రాలు బడలిపోయాయి కదా, ఇంద్రుణ్ణడిగి ఉచ్చైశ్రవాన్ని తీసుకొచ్చి కడదామా అని ఆలోచన చేస్తున్నావా? మన గుర్రములకు బడలిక ఉండదు, ఇటువంటి గుర్రములు సృష్టి లేవు. ఇవి ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి, వీటిలోంచి వింతకాంతులు వస్తాయి, ఆ గుర్రములనే కట్టు. వాటికి ఉన్న పగ్గములు అరిగిపోయాయి అనుకుంటున్నావా? కాబట్టి పశ్చిమ దిక్కున ఉన్న వరుణుణ్ణి అడిగి పాశములు పట్టుకొచ్చి గుర్రాలకు కడదాం అనుకుంటున్నావా? మన గుర్రాలకి కట్టేటటువంటి పాశములు వరుణుడి దగ్గర కూడా ఉండవు. ఇవి సర్పపాశములు. సర్పపాశములతో ఈ గుర్రాలు ముందుకు వెడతాయి, పాశములు మార్చకు. ఏకచక్రధరం దేవంతం సూర్యం ప్రణమామ్యహం అని ఆయన ఏకచక్రరథం. ఆ రథానికి ఒకటే చక్రం ఉంటుంది. ఒక చక్రమే ఉంది కాబట్టి విష్ణువు దగ్గరున్న సుదర్శన చక్రాన్ని తీసుకొచ్చి రెండో వైపు అమరుద్దాం అనుకుంటున్నావా? ఇరుసికి అక్కర్లేదు. ఇన్నేళ్లు తిరిగినా చక్రం అలాగే ఉంటుంది, బెంగపెట్టుకోకు అంటట. పరమ సంతోషాన్ని పొంది అనూరుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసి రథం ఎక్కుతట. వెనక సూర్యుడు వచ్చి రథం ఎక్కుతాడు. ఎక్కగానే ఒక్కసారి గుర్రాలు ఏడు కూడా సకిలించి ఆకుపచ్చ కాంతులు చిమ్ముతూ బొక్క ఉదుటన పైకి లేస్తాయిట. నడుం వరకే ఉంటాడు అనూరుడు, కింద కాళ్ళభాగం ఉండదు. ఎందుకంటే గుడ్డులో పూర్తిగా పొదగడం పూర్తి కాకముందే వినత బద్దలగొట్టింది, అందులోంచి వచ్చాడు. ఊంచుకోవడానికి కాళ్ళు లేక వెల్లగిల పడతాట అనూరుడు. పడి మళ్ళీ సర్దుకుని రథంలో కూర్చుని పగ్గాలు పట్టుకుంటాట. ఒకసారి గిర్రన తిరుగుతుందట రథం. నాకు ఆ మయూర కవి చేసినటువంటి వర్ణన చదువుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా దర్శనం చేశాడు రా మహానుభావుడని. 100వ శ్లోకం పూర్తి చేసేటప్పటికి రచన కుష్ఠువ్యాధి పోయింది. ఆ రథం గిర్రని తిరుగుతుంది. తిరిగినప్పుడు తూర్పు దిక్కుకు ముందు చూస్తుంది. చూడగానే అక్కడ ఇంద్రుడు నిలబడతాడు. ఎందుకని అంటే ప్రాక్ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అని కదా ఆశీర్వచనం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు అధిపతి. గౌతమ మహర్షి శాపం చేత ఆయనకి ఒళ్ళంతా కళ్ళు, కళ్ళు పద్మాల్లా కనపడతాయి. సహస్రాక్షుడు అని పేరు. సూర్యకిరణాలు పడితే పద్మాలు విచ్చుకుంటాయి. ఇంద్రుడు ఇలా నిలబడేటప్పటికీ తూర్పుకి సూర్యకిరణాలు పడితే ఇంద్రుడి యొక్క ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ ఒక్కసారి వికసనం పొంది అన్ని పద్మాలతో ఉన్న ఇంద్రుడు విచిత్రంగా ఉంటాట. ఉండి నమస్కారం చేస్తాట సూర్యుడికి. రథం ఆగ్నేయ దిక్కుకి తిరుగుతుంది. అగ్నిహోత్రుడు భట్టారక బిరుదంకితుడు. భట్టారక అంటే పరమ పూజనీయుడు అని గుర్తు. శ్రియమిచ్చేత్ హుతాశన, ఐశ్వర్యము కానీ మంచి బుద్ధి కానీ అగ్ని ఆరాధన వలన వస్తుంది. అగ్నిహోత్రుడు లేచి అంటాట, రాత్రి నేను వెలుగుతుంటే బాగా కనపడ్డాను అందరికీ. సూర్యదేవా, నువ్వు ఉదయించావు, నా కాంతులను కప్పేశావు అని రెండు చేతులిచ్చి అగ్ని నమస్కరిస్తాట. రథం దక్షిణానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికే యమధర్మరాజు గారు దున్నపోతు మీద కూర్చుని ఉంటాడు. కాలంలో ఎవరి ఉసురు తీయాలో లెక్క కట్టుకుంటూ ఉంటాడు. వెంటనే అనూరుడు ఒక పెద్ద కేక వేస్తాట. గుర్రానికి దున్నపోతకి పడదు, ఒకదాన్నొకటి కుమ్ముకుంటాయి. నీ తండ్రి అయిన సూర్యనారాయణమూర్తి లోకమునందు ప్రయాణించడానికి బయలుదేరాడు. యమధర్మరాజా, దున్నపోత నుంచి కిందకి దిగి దాన్ని వెనక్కి కట్టు అంటాట. గబగబా తొందరపాటుతో యముడు దున్నపోతు నుంచి దిగిపోయి దాన్ని వెనక్కి తిప్పి కట్టేసి రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తాట. తండ్రి కదా మరి సూర్యుడు. రథం దక్షిణం నుంచి నైరుతికి తిరుగుతుంది. రాక్షసులందరూ నైరుతి దిక్కున లేచి నిలబడతారట. ఒరే, ఇంతకాలం మీరు క్రూరమైన బుద్ధులను పొంది ఉన్న కారణం చేత రాక్షసులు అనిపించుకున్నారు. అందులో ఉన్నటువంటి శివతీజస్సు మీ మీద పడితే మీకు రాక్షస బుద్ధులు పోయి మంచి బుద్ధులు కలుగుతాయి, అపకీర్తి పోయి మంచి పేరు పొందుతారు, నమస్కరించండి అంటాడు అనూరుడు. రాక్షసులందరూ నమస్కరిస్తారు.
నైరుతి నుంచి మండవాకారంగా పశ్చిమానికి తిరుగుతుంది. వరుణుడు లేచి నిలబడతాడట, జలాధిదేవత కదా. పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ధనమశ్నుతే అని ఆశీర్వచనం. ఆయన అనుగ్రహం ఉంటే వంశం వృద్ధిలోకి వస్తుంది. వరుణుడు లేచి నిలబడి నమస్కరిస్తాట. వెంటనే అనూరుడు అంటాడు, గుర్రాల్ని నీటితో తడిపితే అవి సంతోషాన్ని పొందుతాయి. ఓ వరుణుడా, నువ్వు జలాధిదేవతవి కాబట్టి నీళ్లతో ఆయన గుర్రాల్ని తడుపు, సూర్యుడు సంతోషిస్తాడంటాట. వెంటనే వరుణుడు లేచి ఆ గుర్రాలన్నీ తడుపుతాడు. వాయువ్యం వైపుకి తిరుగుతుంది. అనూరుడు అంటాట, ఓ వాయువా, తడిచిన గుర్రాల మీద గాలి వేస్తే వాటికి చల్లగా ఉంటుంది, చాలా వేగంగా వెళ్ళాలి, ఓసారి మెల్లగా గాలి వేయి. అంటే వాయువు గాలి వేస్తే గుర్రాలకి చల్లగా ఉండి సంతోషాన్ని పొంది సూర్యుడికి నమస్కరిస్తాట. ఉత్తర దిక్కుకి తిరుగుతుంది. కుబేరుడు లేచి నిలబడతాట, నా దగ్గర నవనిధులు ఉన్నాయి, అందులో చాలా గొప్ప నిధులు శంఖనిధి పద్మనిధి. నీ చేతులలో శంఖము పద్మము ఉన్నాయి సూర్యనారాయణమూర్తి, నీ అనుగ్రహం వల్లే నాకు ఈ ఐశ్వర్యం వచ్చింది. నీ దగ్గర శంఖనిధి పద్మనిధి, నా దగ్గర శంఖనిధి పద్మనిధి, ఈ ఐశ్వర్యానికి నువ్వు కారణమని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాట. రథం ఈశాన్య దిక్కుకి తిరుగుతుంది. అక్కడ అధిపతి పరమశివుడు లేచి నిలబడతాట. శంకర, లోకంలో ఎక్కడైనా అద్దం ముందు నిలబడితే బింబము ప్రతిబింబము ఒకలాగే ఉంటాయి. నేను అద్దం ముందు నిలబడ్డాను అనుకోండి, నేను ఎలా ఉన్నానో ప్రతిబింబం అలాగే ఉంటుంది. నేను ప్రతిబింబం మీద నిల్చున్నప్పుడు ఉత్తరీయం వేసుకోలేదని కనపడింది అనుకోండి, ప్రతిబింబానికి 1000గా నేను వేసుకుంటాను తప్ప నేను ఒకలా ఉంటే ప్రతిబింబం ఒకలా కనపడదు. కానీ సూర్యరథం ఈశాన్య దిక్కుకి తిరిగేటప్పటికీ ఆ సూర్యనారాయణమూర్తి బింబం అయితే ప్రతిబింబం మాత్రం ఇంకోలా కనపడుతుందట. ఆయన పచ్చటి పట్టుపుట్టం కట్టుకుంటాడు, ఆయన నాగచర్మాంబరధరుడై ఉంటాడు. బింబము ప్రతిబింబము ఆయనే ఈయన, కానీ ఆయన ఈయన రెండు రూపాల్లో కనపడతారట. ఓ శివ, నువ్వే నేను, నేనే నువ్వు, కానీ రెండుగా కనపడుతున్నావు, ఇది చమత్కారం అని ఇద్దరు నవ్వుకుని మళ్ళీ తూర్పు దిక్కుకి తిరిగి రథం బయలుదేరుతుందిట. అసలు సూర్యరథ గమనం మొదలయ్యేటప్పటికే అంత గొప్ప ఆశ్చర్యకరమైన సన్నివేశం. అసలు ఎలా ఊహ చేశాడో మహానుభావుడు, ఒక అద్భుతమైన మాట అన్నాడు. సూర్యోదయం జరిగి సూర్యరథం బయలుదేరుతుంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురు బెంగ పెట్టుకుంటారట. ఎందుకు బెంగ పెట్టుకుంటారంటే బ్రహ్మగారు అనుకుంటాట, అమ్మో సూర్యరథం బయలుదేరింది, ప్రారంభంలో లేత కిరణాలు పడినప్పుడు తామర పువ్వు విచ్చుకుంటుంది, మధ్యందిన మార్తాండుడైతే ఆయన కిరణముల యొక్క స్పర్శకి నేను కూర్చున్నటువంటి ఈ తామర పువ్వు వాడిపోతుంది, నేను కూర్చున్న ఆసనం పాడైపోతే సౌకర్యంగా ఎలా కూర్చోను, అందుకని నా ఆసనం పాడైపోతుందేమో అని బ్రహ్మగారు బెంగెట్టుకుంటాట. శ్రీ మహావిష్ణువు, ఈ సూర్యుడికి ఓ లక్షణం ఉంది, నల్లటిది ఏది కనపడినా దాన్ని తీసేస్తాడు, చీకటిని తీసేస్తాడు, నేనేమో నల్లగా ఉంటాను కాబట్టి ఇప్పుడు అలవాటులో నా కాంతి లాగేస్తాడేమో అని విష్ణుమూర్తి బెంగెట్టుకుంటాట. శంకరుడు అనుకుంటాట, ఎక్కడ చూసినా నాకు చంద్రమౌళి చంద్రశేఖర అని పేర్లు, బాలేందుమౌళి చంద్రమౌళి చంద్రశేఖర అని భక్తులు కీర్తిస్తూ ఉంటారు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ నా కిరీటంలో అంత అందంగా ప్రకాశిస్తుంది. ఈ సూర్యుడు ఇంత గొప్ప కాంతితో వచ్చేస్తే ఇక ఈ చంద్రరేఖ కాంతి ఎక్కడుంటుంది, చంద్రమౌళి అని పిలిచాం కానీ ఏడి చంద్రుడు చంద్రరేఖ ఏది అని భక్తులు వెతుక్కు వెతుక్కు చూస్తే నా కీర్తి ఏమైపోతుంది అని శివుడు బెంగెట్టుకుంటాట. ముగ్గురు మూర్తులు బెంగెట్టుకునేలా శివ ఆ సూర్యుని యొక్క గమనం మొదలవుతుందిట. అంటే అసలు ఆ సూర్య బింబం ప్రయాణం మొదలు పెట్టేటప్పటికే లోకమంతా కూడా ఆశ్చర్యాన్ని పొందుతుంది. అందుకే సమస్త లోకము కూడా ఆ బాలబింబ దర్శనం చేత అంతటి ఆనందాన్ని పొందుతుంది. మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ ఇతిహాసాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, సూర్య భగవానుడి యొక్క స్పర్శ లేకుండా అసలు ఉండదు. సూర్యుణ్ణి పక్కన పెడితే అసలు కావ్యాలు కానీ పురాణాలు కానీ ఏవి లేవు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే శ్రీరామాయణం గొప్ప కావ్యం, ఆది కావ్యం. ఆది కావ్యమైనటువంటి శ్రీరామాయణంలో రామచంద్ర ప్రభువు ఏ వంశంలో పుట్టాడు, సూర్యవంశంలో పుట్టాడు. అన్నిటినీ మించి అసలు క్లిష్టమైన సందర్భం ఏర్పడినప్పుడు ఉపాసన ఎవరిని చేశారు, సూర్యోపాసన చేశారు. ఆదిత్య హృదయం ఎక్కడుంది, శ్రీరామాయణంలో యుద్ధకాండలో ఉంది. అంత గొప్పవాడైన విశ్వామిత్ర మహర్షి యొక్క శుశ్రూష చేసిన వాడైన బలా అతిబలా అనేటటువంటి విద్యల్ని ధనుర్వేదాన్నంతటినీ ఉపాసన చేసిన వాడైన
అప్రతిహతమైనటువంటి రామబాణాన్ని పొందినవాడైన బ్రహ్మాస్త్రం తెలుసున్నవాడైన రాముడు రావణాసురుణ్ణి నిర్జించలేకపోయాడు. అందరూ వచ్చి ఆకాశంలో నిలబడ్డారు. అబ్బో, ఈ రావణుడు ఎప్పటికీ మరణిస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎప్పటికీ మరణించకుండా రామరావణ యుద్ధానికి వాల్మీకి మహర్షి పోలిక వేయలేదు. ఎక్కడైనా ఉపమానం చెప్పాలి, పోలిక చెప్పాలి అంటే వాల్మీకి మహర్షే. వాల్మీకి మహర్షిని చూసి కాళిదాస మహాకవి నేర్చుకున్నాడు అంటారు. అటువంటి వాల్మీకి రామరావణుల యుద్ధం జరిగితే పోలిక చెప్పలేదు, సరికదా? రామరావణ యుద్ధం ఎంత గొప్పది అంటే సముద్రానికి సముద్రమే పోలిక, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలిక అన్నారు. అంత గొప్ప యుద్ధం జరిగింది, రావణుడు మాత్రం పడిపోలేదు. అంత ఇబ్బంది జరుగుతుంటే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. ఒక్కసారి అగస్త్య మహర్షి గబగబా బయలుదేరి వచ్చారు. రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయాభాంజపేన్ నిత్యం సర్వమంగళప్రదం. ఇది సర్వమంగళములనిస్తుంది, జయాలనిస్తుంది. ఆదిత్య హృదయాన్ని నువ్వు బాగా పారాయణ చెయ్యి. మూడు మాటలు చదివి రథం ఎక్కావా, రావణుడు పడిపోతాడు అని యుద్ధభూమిలోకి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపాసన చేశారు. ఆ ఆదిత్య హృదయంలో నమక చమకాలున్నాయి. వాల్మీకి మహర్షి చేసినటువంటి పరమాద్భుతమైన ప్రయోగం ఏమిటంటే, సూర్యోదయం జరగడానికి ఎంతసేపు పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతేసేపు పడుతుంది. ద్వాదశాత్మన్నమోస్తుతే అంటారు ఆదిత్య హృదయంలో. సూర్యుడు పన్నెండుగురిగా ప్రకాశిస్తాడు, పన్నెండు పేర్లతో ప్రకాశిస్తాడు. ద్వాదశాదిత్యులు అంటారు. ద్వాదశాదిత్యులు అంటే తత్వత సూర్యుడు ఒకడే అయినా చాంద్రమానంలో చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఇలా మాసాలు వస్తాయి కదా, ఒక్కొక్క మాసంలో సూర్యుణ్ణి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మాఘమాసం ఉందనుకోండి, మాఘమాసంలో ఉండేటటువంటి సూర్యుణ్ణి పూష అని పిలుస్తారు. పూష అని పిలిస్తే దాని అర్థం ఏమిటంటే అది సాక్షాత్ విష్ణుస్వరూపం. కాబట్టి ఈ మాఘమాసంలో ఆయన ఉపాసన చేసినా నమస్కరించినా పాయసాన్నం పెట్టినా మీరు చూడలేని రథం, ఎందుకంటే ఒక్క రథసప్తమి నాడు నక్షత్రాలన్నీ రథాకారం పొందుతాయి. పొందితే ఆయన కాంతిస్వరూపుడై అందులో కూర్చుంటాడు. ఆ రథం ఈ కంటితో చూడడం తెలియకపోయినా, ఎందుకంటే సూర్యోదయానికి కదిలిపోతుంది రథం, ఆ రథాన్ని చూడలేకపోయినా తేలికగా రథదర్శనం చేయిస్తారు. చిక్కుడుకాయలు కొత్త చీపురు పుల్లలకి గుచ్చి అందులో రెండు చిక్కుడు పువ్వులు పుడితే అదే సూర్యుడు కూర్చున్న సూర్యరథం. చిక్కుడు ఆకులోనే ఇంత ప్రసాదం పెట్టి నైవేద్యం పెడితే సూర్యుడు ప్రీతి చెందుతాడు. మీకు ఉపాసనలో ఒక గొప్ప రహస్యం చెప్తా, వేదిక మీద రహస్యం అంటే ఒకటే చెప్పాలి, నేను సభలో చెప్తున్నా. మీరు ఏ భగవత్ స్వరూపానికి నైవేద్యం పెట్టండి, చేయి పెట్టి ముట్టుకున్నాడనే నమ్మకం ఉండదు. కాబట్టి అది మహానుభావుడు, అదిగో ఆ సూర్యుణ్ణి 108 నామాలతో ఉపాసన చెయ్యి అన్నానికి లోటు ఉండదు. ఆయన ఉపాసన చేసిన వాడికి జన్మ జన్మాంతరములందు 108 నామములు, నామములలోని అర్థాన్ని భావన చేస్తూ ధర్మరాజు గారు కీర్తించాడు సూర్యుణ్ణి. వెంటనే దిగొచ్చాడు. నీకు అక్షయ పాత్రనిస్తున్నాను ధర్మరాజా, ఈ పాత్రలో ఏవి వండుతుందో ద్రౌపది, ఒక్క కూర, ఒక్క పచ్చడి, ఒక్క పులుసు, ఇంత అన్నం ఇందులో వండితే అందరికీ అన్నం పెట్టేంత వరకు అందులోంచి ఆ పదార్థాలు వస్తూనే ఉంటాయి. ఇక రావక్కర్లేదని గుర్తేమిటంటే అందరికీ పెట్టేసి భర్తలకు కూడా పెట్టేసిన తరువాత ద్రౌపదీదేవి తింటుంది. ద్రౌపదీదేవి తినేసిన తర్వాత ఇక ఆ రోజు ఇంక అందులోంచి అన్నం రాదు, అప్పటి వరకు వస్తూ ఉంటుంది. ఎన్ని వేల మందైనా లక్షల మందైనా అన్నం ఇస్తుంది. చాలా అక్షయ పాత్రను ఇచ్చాడు. దానితో ధర్మరాజు గారు అరణ్య పర్వంలో అరణ్యవాసం చేసినంత కాలం కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేశాడు. లేకపోతే ధర్మరాజు గారి ఇబ్బంది ఎలా తీరేది? మహాభారతంలో ధర్మరాజుకి అంత తేజస్సు కట్టపెట్టి అన్నదానం చేయించిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. అంతేకాదు, అసలు ఒక చోట మహాభారతం భయంకరమైన మలుపు తిరిగిపోవాలి. విరాట పర్వంలో ద్రౌపదీదేవిని సుదీష్ణ పిలిచి, నా తమ్ముడైనటువంటి కీచకుడు ఇంటికి వెళ్ళి, నా సోదరుడి ఇంటికి వెళ్ళి మద్యం పట్టమ్మంది. ఆవిడ పాత్ర పట్టుకుని వెడుతోంది. ఆవిడికి తెలుసు
వెడుతున్నది పరమ భయంకరమైన వ్యక్తి దగ్గరికి వెడుతున్నాను, వాడు కాముకుడు. అటువంటి చోటికి ఒక్కదాన్నే వెడుతున్నాను. ఆమె వెడుతున్నప్పుడు ఎవరిని ప్రార్థన చేసిందో తెలుసా? తన పాతివ్రత్యం మీద తనకి నమ్మకం ఉన్న సుధీష్ణ అంతఃపురంలోంచి బయటికి రాగానే ఆకాశం వంక చూసింది. సూర్యనారాయణమూర్తి కనపడ్డాడు. పరమభక్తితో నమస్కారం చేసింది. నువ్వే నాకు రక్షకుడవు, నిన్ను నమ్మి నేను వెడుతున్నాను కీచక మందిరంలోకని. చూశాడు మహానుభావుడు, ఒక రాక్షసుణ్ణి పిలిచాడు. అంతర్హీతుడవై కనపడకుండా ద్రౌపదీదేవి పక్కన నడు. మహాపతివ్రత, మహాతల్లి ఆవిడ, ఆవిడికే అపకారం జరిగితే లోకాలు నిలబడవు. ఆవిడ పక్కన వెళ్ళు. ఆవిడికి విశేష బలం కావలసి వచ్చినప్పుడు ఆవిడలోకి ప్రవేశించు. నీ బలం ఆవిడ బలం అయ్యి ఆవిడ రక్షించుకుంటుంది, నా ఆజ్ఞ అన్నాడు. ఆ రాక్షసుడు ద్రౌపదీదేవి పక్కన నడిచాడు. కీచకుడితో మాట్లాడినంతసేపు ఊరుకున్నాడు. కీచకుడు టెంపరితనంతో ద్రౌపదీదేవి యొక్క చెయ్యి పట్టుకునే సమయంలో ఆ రాక్షసుడు ద్రౌపదీదేవి శరీరంలోకి ప్రవేశించాడు. విశేష బలాన్ని సంతరించుకుంది ద్రౌపది. ఆ బలంతో కీచకుణ్ణి తోస్తే వెళ్ళి అంత దూరంలో కింద పడ్డాడు. పరిగెత్తుకుంటూ విరాటరాజు యొక్క సభామంటపానికి వెళ్ళింది. ఆవిడ పాతివ్రత్యం నిలబడింది, మహాభారతం నిలబడింది. లేకపోతే భూమి భూమి అంతా కాలిపోయేది ఆవిడ కళ్ళంబట నీళ్లు పడితే. కీచకుడంతకన్నా ఒక్కడుగు ముందు కీచు ఉంటే. మహాభారతాన్ని నిలబెట్టినవాడు సూర్యభగవానుడు. ఒక మహాపతివ్రత అబల ఒక్క నమస్కారం చేస్తే కాపాడినవాడు సూర్యభగవానుడు. అంతేకాదు, అసలు నిజంగా ధర్మ సంస్థాపన జరగవలసి వస్తే, దుర్యోధనుడు యుద్ధానికి రావలసి వస్తే, బలాబలాల్ని బేరీజు వేసుకున్నప్పుడు అర్జునుణ్ణి గెలవగలిగిన వాడెవరు అంటే కర్ణుడి బలం చూసుకుని వచ్చాడు. కర్ణుడు లేని భారతం లేదు, దుర్యోధనుడు రాడు యుద్ధానికి. ఆ కర్ణుడికి జన్మనిచ్చిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన కర్ణుణ్ణి కన్నాడు కనుక కర్ణుడు ఉన్నాడనేటటువంటి ధైర్యంతో దుర్యోధనుడు యుద్ధానికి వచ్చాడు కాబట్టి అధర్మం అంతా పడిపోయింది, ధర్మం నిలబడింది. అసలు మహాభారతాన్ని నిలబెట్టిన వాడెవరు? సూర్యనారాయణమూర్తి. ఆయన లేనినాడు కర్ణుడు లేడు, కర్ణుడు లేని భారతం లేదు. ధర్మాన్ని నిలబెడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా మీకు? రామాయణంలో భారతంలో కూడా భగవంతుడికి పక్షపాతం లేదనడానికి సూర్యపుత్రులే నిదర్శనంగా నిలబడతారు. సూర్యుడు ఇంద్రుడు వీళ్ళిద్దరూ నిలబడతారు. మీరు రామాయణాన్ని పరిశీలించండి. రామాయణంలో సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి వాడు సుగ్రీవుడు, ఇంద్రుని యొక్క అంశలో వచ్చినవాడు వాలి. రాముడు ఇంద్రుని యొక్క అంశలో వచ్చిన వాలిని సంహరించాడు, సూర్యుని యొక్క అంశలో వచ్చినటువంటి సుగ్రీవుణ్ణి పక్కన పెట్టుకుని స్నేహం చేశాడు. అదే మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికీ సూర్యుని యొక్క కుమారుడు కర్ణుడు, ఇంద్రుని యొక్క కుమారుడు అర్జునుడు. సూర్యుడు కొడుకు కర్ణుణ్ణి చంపేశాడు, ఇంద్రుడు కొడుకు అర్జునుణ్ణి పక్కన పెట్టుకున్నాడు. అంటే నిజంగా భగవంతుడికి పక్షపాతం ఉంటే త్రేతాయుగంలో ద్వాపర యుగంలో కూడా సూర్యపుత్రుల్ని దగ్గర పెట్టుకోవాలి. కానీ సూర్యపుత్రుడిని దగ్గర పెట్టుకోవాలా? ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి దగ్గర పెట్టుకున్నాడు. అందుకే ఒకసారి ఇంద్రపుత్రుడిని పెట్టుకున్నాడు, ఒకసారి సూర్యపుత్రుడిని పెట్టుకున్నాడు. తప్ప సూర్యపుత్రుడు కదా అని కర్ణుడు ధర్మం తప్పితే ఒప్పుకోవాల, దగ్గర పెట్టుకోవాలా? ఆ విధంగా సూర్యుడు భగవంతుని యొక్క ధర్మ పక్షపాతాన్నంతటినీ కూడా లోకానికి నిరూపణం చేశాడు పరోక్షంగా. సూర్యనారాయణమూర్తి వాంగ్మయంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా నిలబడ్డాడో భక్తికి కూడా ఆయన్ని మించినవాడు లేడు. లోకంలో భక్తి అన్న మాటకి పర్యాయపదం ఎక్కడైనా ఉంటే సూర్యబింబమే, సూర్యనారాయణుడి. ఎందుకంటే లోకంలో భగవంతుడి పేర్లకి ముందు లౌల్యం అన్న మాట కలపరు. లౌల్యము అంటే మనసు ఇంద్రియములు ఏదైనా ఒక విషయం మీద తమకాన్ని పొందాయనుకోండి, అది విడిచిపెట్టి ఉండలేనని ఉండిపోయారనుకోండి, చెయ్యవలసిన పని కూడా వదిలేసి దాన్ని వెంటబడ్డారనుకోండి, లౌల్యం పొందాడంటారు. ఆయనకి లౌల్యం పట్టుకుందండి అలా తిరుగుతున్నాడంటారు. సూర్యుడికొక్కడికే లౌల్యంతో ఒక పేరుంది, లోలార్కుడు. ఎక్కడ దేని మీద లౌల్యం? ఉండకూడని దాని మీద కాదు, కాశీపట్టణం మీద లౌల్యం పొందాడు. ఒకప్పుడు పరమశివుడి ఆజ్ఞ మేరకి కాశీపట్టణానికి వెళ్ళాడు. శివుడు చెప్పిన పని పూర్తి చేసి రావాలి, వెళ్ళాడు. వెళ్ళినవాడు వెనక్కి రావాలి, రాలేదు. అబ్బా ఏమి కాశీపట్టణం, హరిశ్చంద్రుడు ఇక్కడున్నాడు, వ్యాసుడు ఇక్కడున్నాడు, ఎందరో మహర్షులు ఇక్కడ తిరిగారు, ఈ కాశీ వదిలిపెట్టి నేను వెళ్ళలేను అని లోలార్కుడయ్యాడు. కాశీ ఎందు లౌల్యం పొందాడు, శివాజ్ఞ ధిక్కరించి వెనక్కి వెళ్ళడం మనిషి కాశీలో ఉండిపోయాడు. లోలార్క కుండమని ఇప్పటికీ కుండ ఉంది. అక్కడ 70 పేర్లతో సూర్యుణ్ణి ఆరాధన చేస్తారు.
ద్వాదశాదిత్యులుగా వెలుగుతాడని నేను మీకు చెప్పానే, మాఘమాసంలో పూష అన్న పేరుతో ఉంటాడని. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరు చేత కీర్తింపబడతాడు. అలా కీర్తింపబడతాడు కానీ తత్వత మాత్రం ఒకటే. కానీ ఒక్కొక్క పేరుతో వ్యవహరింపబడుతున్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ప్రకాశంతో ఒక్కొక్క రకమైన శక్తితో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది ఉపాసన చెయ్యడం నేర్చుకున్నవాడు ఏ నెలలోనైనా అనుగ్రహాన్ని పొందుతాడు. మాఘమాసం పూషాస్వరూపంగా ఉంటాడు కాబట్టే అందరూ ఆయన్ని ఉపాసన చేస్తారు. అందులో ద్వాదశాదిత్యులుగా 12 నెలలలో ఆయన తిరుగుతున్నాడు అనుకోండి, ఆయన పేర్లు ధాత, త్వష్ట, మిత్ర, వరుణ, ఇంద్ర, విష్ణు, క్రతు, పూష, భగ. 9వది అర్యముడు, 11 తర్యముడు, 12 వరుణుడు. 12 నామాలతో ద్వాదశాదిత్యులుగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పేరుతో ప్రకాశిస్తూ ఉంటాడు. అదే సూర్యుడు లోలార్కుడై కాశీపట్టణానికి వెడితే 12 సూర్యులుగా మారాడు. మారి లోలార్క కుండంలో ఉంటాడు కాశీపట్టణంలో. అందుకే అక్కడికి వెళ్ళేటప్పటికి మాత్రం కాశీలో ఉన్నటువంటి ద్వాదశ లోలార్క బింబముల యొక్క పేర్లు వేరుగా చెప్తారు. అక్కడ లోలార్కుడు, మయూఖాదిత్యుడు, గరుడాదిత్యుడు, కేశవాదిత్యుడు, సాంబాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, అర్కాదిత్యుడు, ఆయనే ఉత్తరాదిత్యుడు అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఖట్వాదిత్యుడు, విమలాదిత్యుడు, యమాదిత్యుడు, గంగాదిత్యుడు, అరుణాదిత్యుడు. 12 పేర్లతో లోలార్కుడు కాశీపట్టణంలో కీర్తింపబడతాడు. ఎక్కడైనా 12 మీద నడుస్తుంటుంది ఆయన తత్వం. ఎందుకు 12 మీద అంటే 12 నెలలుగా ఉన్నటువంటి సంవత్సరంలో మహోపకారములు చెయ్యగలిగిన వాడు ఆయనే. ఆయన భూమికి దూరం జరిగాడు అనుకోండి దక్షిణాయనం, రాక్షసులు విజృంభిస్తారు. ఆయన భూమికి దగ్గరికి వచ్చాడు అనుకోండి ఉత్తరాయణం, అంత పుణ్యప్రదమైన కాలం. అందుకే మనకి ఇప్పటికీ శాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఆరోగ్యానికి ఢోకా లేని కాలం ఏది అని అడిగారు అనుకోండి, గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో ఆరోగ్యానికి ఢోకా ఉండదని చెప్తారు. ప్రయత్నపూర్వకంగా వడదెబ్బ కోసం వీధుల్లో తిరగకపోతే కనీస జాగ్రత్త తీసుకుంటే గ్రీష్మ ఋతువు అత్యంత ఆరోగ్యప్రదాయిని. కాబట్టి గ్రీష్మ ఋతువు అందరికీ కూడా ఆరోగ్యప్రదాయిని. అంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఋతువు సూర్యప్రకాశం ఎక్కువగా ఉండేటటువంటి ఋతువు. ఆయన యొక్క గమనాన్ని బట్టి ప్రకృతి అంతా మారిపోతూ ఉంటుంది. మయూర మహాకవి అసలు కొన్ని అద్భుతాలు చెప్పాడు, అవి చదువుతుంటే మనం ఆశ్చర్యపోతాం. నువ్వు బ్రహ్మ కన్నా భిన్నం కావన్నాడు. ఎందుకని, బ్రహ్మగారు సృష్టి మొట్టమొదట నీటిని సృజించాడు. అపాం పతిహి అని సూర్యుడికి పేరు. అసలు నీటిని లోకంలో ఎవరు తీసుకొస్తారు అంటే సూర్యుడు తీసుకొస్తాడు. సముద్రంలోనూ, ప్రవహించి వెళ్ళిపోయినటువంటి ఆ సరోవరాల్లోనూ నీళ్లనన్నిటినీ కూడా సూర్యుడు పీల్చి మేఘమండలంగా ఏర్పాటు చేసి నిరాధారమైన ఆకాశంలో మేఘాలు బయలుదేరి వచ్చి వర్షాలు కురిపిస్తాయి. ధర్మం లోకంలో ఉంటే వర్షం కురిపిస్తాడు, ధర్మం లేదనుకోండి వర్షం కురిపించడు. కానీ కృతజ్ఞత చూపించేవాడంటే ఆయనకి చాలా ఇష్టం. వేదంలో ఒక విశేషాన్ని చెప్తారు, ఖణ్వక, ఖైమక, ఉపరి అని 3 రకాలైనటువంటి కప్పలు ఉంటాయిట. అవి బోదురు కప్పలు, పెద్ద పెద్ద కప్పలు ఉంటాయిట. వాటి 3 జాతుల పేర్లు చెప్పింది వేదం, ఖణ్వక, ఖైమక, ఉపరి అని. ఈ 3 కప్పలు తాము అరిస్తే పాము వచ్చి పట్టుకుంటుందని వాటికి తెలుసు. కప్పు అరిచింది అనుకోండి పాముకి తెలుస్తుంది కప్పు ఇక్కడ ఉందని. అందుకని నిశ్శబ్దంగా ఉండాలి. కానీ ఈ 3 జాతుల కప్పలు ఏం చేస్తాయంటేట, వర్షం పడి నీళ్లు భూమి మీదకి వస్తే, స్వామి వాన ఇచ్చావు నీకు మేము కృతజ్ఞత చెప్పకుండా ఉండలేము, ఒకవేళ మేము అరవడం చేత మేము ఎక్కడున్నామో గమనించి పాములు వచ్చి మమ్మల్ని కరిచేస్తే కరిచేయని, తినేస్తే తినేని, నీకు మాత్రం మేము కృతజ్ఞత చెప్తామని బెకబెక 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 అని 2-3 రోజులు అలా అంటూనే ఉంటాయిట. అవి చచ్చిపోతామని కూడా చూడకుండా కృతజ్ఞత చెప్తాయి. అందుకే వానలు పడకపోతే ఈ ఖణ్వక, ఖైమక, ఉపరి అన్న 3 జాతులలో ఉన్న కప్పని తీసుకొచ్చి పల్లకీలో పెట్టి ఊరేగిస్తారు. స్వామి మేము కృతజ్ఞులమై ప్రవర్తించాం, యజ్ఞయాగాదులు చెయ్యట్లేదు, నీ మీద కృతజ్ఞత కలిగిన వాటిని పల్లకీలో పెట్టి పట్టుకున్నాం, వాటి ముఖం చూసి మాకు వాన కురిపించని. కప్పకి పూజ చేస్తే వాన వస్తుందన్న ఆచారం అందుకొచ్చింది. కృతజ్ఞతా లక్షణాన్ని చెప్పారు తప్ప మూఢాచారం కాదు. కాబట్టి
సనాతన ధర్మంలో వేదం ఎందుకు చెప్పింది అంటే కనీసం కృతజ్ఞుడి కాళ్ళు పట్టుకుంటే వాడి ముఖం చూసి మనం వదిలిపెడతారు, వర్షం కురిపిస్తాడు. కాబట్టి అపాం పతి, నీటికి మిత్రుడు ఎవరు అంటే సూర్యుడు. ఆ బ్రహ్మగారు సృష్టిలో మొదట నీటిని సృజించాడు, మొట్టమొదట నీటిని తీసుకొచ్చి పోసేవాడు మిహిర అన్న నామంతో ఉండేవాడు సూర్యుడు. అందుకని బ్రహ్మగారు ఆయన సమానం. పద్మంలోంచి వచ్చి కూర్చుంటాడు, పద్మాసనుడై ఉంటాడు బ్రహ్మగారు. అసలు ఆ పద్మం వికసించి అందులోంచి కాంతి వచ్చింది అంటే అందులో సూర్యుడు కూర్చున్నాడు. అందుకని బ్రహ్మ కులపర్వతాల్ని సృష్టించాడు బ్రహ్మగారు, మేరు పర్వతాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసి గౌరవం తెచ్చాడు సూర్య భగవానుడు. అందుకే సూర్యుణ్ణి పిలిస్తే, ఆవాహన చేస్తే సత్యనారాయణ వ్రతంలో మీరు ప్రదక్షిణీకుర్వాణం అంటారు, మీరు ప్రదక్షిణానికి ప్రదక్షిణం చేస్తూ రా అంటారు. మేరుకి గౌరవం తీసుకొచ్చాడు, కులపర్వతాలకి గౌరవం తెచ్చాడు. బ్రహ్మకి నాలుగు తలలుంటాయి, సూర్యుడు నాలుగు దిక్కులా కాంతులు వెదజల్లుతాడు కాబట్టి నాలుగు తలలు ఉన్నట్టుగా కనబడతాడు. కాబట్టి బ్రహ్మకి ఆయనకి భేదం లేదు. ఇక విష్ణు అంటారా, విష్ణువు పద్మంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన పాదములు ఎత్తుతూ ఉంటుంది. సూర్యకిరణములు వెళ్ళి పద్మాల్లో పడినప్పుడు ఆ కాంతి పైకొస్తూ ఉంటుందా, అది ఆయన పాద శోభ, సూర్యనారాయణమూర్తి యొక్క పాదముల శోభ. ఆయన పాదములు అక్కడంత శోభిస్తుంటే పద్మంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన కాళ్ళు ఎత్తుతుందంటే విష్ణు ఒకడు సూర్యుడు ఒకడునా కాదు, సూర్యుడే విష్ణువు. శ్రీ మహావిష్ణువు ఇంతంతైవటుడింతయై వరియుతానింతయ్య భోవీధి పయ్యంతై తోజద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశి పయ్యంతై చంద్రునకంతయై ధ్రువిని పయ్యంతై మహర్వాటి పయ్యంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధయ్యి అని పెరిగిపోయాడు. సూర్యుడు బాలబింబంగా మొదలుపెట్టి లోకాలన్నింటినీ తన కాంతితో కప్పేస్తాడు. అందుకని ఆయన వామనమూర్తి విష్ణువు, ఈయన బాలబింబంగా వచ్చి పెరిగిపోయేవాడు. ఈయన ఏమిటి తేడా, ఇద్దరూ విష్ణు స్వరూపాలే. పరమశివుడు అష్టమూర్తులుగా చెప్తారు, భురంభం చలలో నిలోంబర మహార్నాదో హిమాంసుప్పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యశైవ మూర్ఛష్టకం నాణ్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఎనిమిదిగా ఉంటాడు అష్టమూర్తి తత్వంలో, కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం. ఎనిమిది మూర్తులుగా ఉంటాడు. సూర్యుడు కూడా ఈ ఎనిమిది మూర్తులుగా ఉంటాడు. ఎందుకని, పృథివీ అంటే కేవలం మట్టి కాదు, ఆ పృథివీలోంచి పంట రావాలి, పంట పండాలి, ప్రాణులు పుట్టాలి, ప్రాణులు అందులో కలిసిపోవాలి. ఇది పృథివీ యొక్క గొప్పతనం. ఈ పృథివీ మీద వర్షం తీసుకొచ్చి కురిపించేవాడు, మొక్కలు మొలిచినప్పుడు పత్రహరితం ఏర్పడడానికి కిరణముల చేత ఉపయోగపడేవాడు సూర్యుడు. అందుకని సూర్యుడు భూమి రూపంలో ఉన్నాడు, వర్షం కురిపిస్తాడు కాబట్టి నీటి రూపంలో ఉన్నాడు. అగ్ని కన్నా అగ్నిగా వేడిగా ఉంటాడు కాబట్టి అగ్ని రూపంగా ఉన్నాడు. ఆకాశమనం దుఃఖగా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆకాశ రూపుడై ఉన్నాడు. ఆయనే మనకి మనశ్శుద్ధినిస్తాడు. అందుకే సూర్యోదయ సమయంలో ఆచమనం చేసి ప్రాణాయామం చేస్తారు, వాయువుని నియంత్రిస్తారు, మనశ్శుద్ధవుతుంది ప్రాణాయామం చేస్తే. వాయు రూపంగా లోపలికి వెళ్ళి సూర్యోదయ కాలంలో తన కిరణముల చేత చైతన్య స్ఫూర్తిని కల్పించి మనశ్శుద్ధినిస్తాడు కాబట్టి వాయురూపుడై ఉన్నాడు. అమావాస్య నాడు సూర్యుడిలో చంద్రుడు కలిసిపోతాడు కాబట్టి చంద్రరూపుడైపోయాడు. అదే సూర్యబింబం కాఠ్మండులో సూర్యుడుగానే ఉన్నాడు, సూర్యుడు అన్న పేరుతో ఆకాశంలో తిరుగుతున్నాడు. ఇక యజమాని ఏం చేస్తాడు, బ్రహ్మచారి వచ్చే అన్నం పెడతాడు, సన్యాసి వస్తే అన్నం పెడతాడు, ఎవరైనా వచ్చి విరాళం అడిగితే ఇస్తాడు, పది మందికి ఆశ్రయం ఇస్తాడు, వంద మంది కోరికలు తీరుస్తూనే ఉంటాడు. యజమాని అందరి కోరికలు తీర్చారంటే సూర్యనారాయణమూర్తి లోకం యొక్క కోరికలన్నీ తీర్చిన పెద్ద యజమాని, కాబట్టి యజమానలింగం. ఇప్పుడు సూర్యుడు ఎనిమిది రూపాలు అయ్యున్నాడు కాబట్టి సూర్యుడే శివుడు, సూర్యుడే బ్రహ్మ, సూర్యుడే విష్ణువు, సూర్యుడే శివుడు, సూర్యుడే అష్టమూర్తి. సూర్యుడు కానిదేది, ఏ ఆయన కానిదేది కానప్పుడు ఆయనకి చేసిన నమస్కారం అందరికీ చేసిన నమస్కారం. అంత గొప్ప ఉపాసన సూర్యోపాసన. అందుకే మీరు రామాయణం చూడండి, భారతం చూడండి, భాగవతం చూడండి, లేదా కాశీఖండం చూడండి, మీరు దేన్ని పరిశీలనం చెయ్యండి, దేన్ని పరిశీలనం చేసినా అందులో సూర్యనారాయణమూర్తి యొక్క స్పర్శ ఉంటుంది. అసలు సూర్యస్పర్శ లేనటువంటి కావ్యం కానీ పురాణం కానీ లోకంలో ఉండదు. అన్నిటికన్నా చాలా తేలిక మార్గం మనంత మనంగా ఇలా ఒక్క నమస్కారం చెయ్యడం. ఒకవేళ ఆయనకి వైదికమైన నమస్కార ప్రక్రియ మనకి చేత కాకపోతే ఆ ప్రక్రియ తెలుసున్నటువంటి వ్యక్తి వచ్చి సూర్య నమస్కారాలు చేసి
తీర్థాన్ని ఇస్తే తీర్థాన్ని పుచ్చుకున్నంత మాత్రం చేత ఆరోగ్యం కలుగుతుంది అనడానికి ఎందరో ఆయన అనుగ్రహంతో ఆరోగ్యాన్ని పొందారు. చర్మవ్యాధులు ఉన్నవాళ్ళు ఎందరో సూర్యోపాసన చేసి ఆయన వలన ఆరోగ్యాన్ని పొందిన వారు ఉన్నారు. మా గురువుగారు నాతో తరచుగా అంటూ ఉంటారు, హృదయ సంబంధమైన వ్యాధులు, కాలేయ సంబంధమైన వ్యాధులు, ఎన్నో వ్యాధులు ఉన్నవాళ్ళు ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు ఉపాసన చేసి ఆరోగ్యాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అపారమైనటువంటి జ్ఞాపక శక్తి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం. ఆయన అనుగ్రహం కలిగినటువంటి వాడికి విషయాన్ని మరిచిపోవడం అనేటటువంటిది ఉండదు. భూపసభాంతరాళమున పుష్కల వాక్యతురత్వము, ఏది జ్ఞాపకం రావాలనుకుంటే అది జ్ఞాపకం వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి చైతన్యమూర్తి. అన్నిటికన్నా ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాల్మీకి మహర్షి అభయం ఇచ్చారు, కాంతారీషు భయేషు చ. మీరు అరణ్యంలో ఒక్కరూ వెడుతున్నా, మీకు ఎప్పుడైనా భయమేసినా, ప్రమాదం ఏర్పడుతోందనిపించినా, ఆపదలో చిక్కుకున్నా, ఒక్కసారి ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కానీ ఒకసారి చూశారనుకోండి, మనసుని పట్టుకుంటుంది. ఈ ఒక్క విషయం బాగా మనసులో పెట్టుకోండి, మీరు భగవన్మూర్తిని చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, పట్టుకుంటుందనే నమ్మకం లేదు. కానీ వెలుగుతున్న దీపం వంక ఒక్కసారి మీరు అలా చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, మీ ప్రమేయం లేకుండా ప్రమిదలో వెలుగుతున్న దీపాలు మీకు కనపడతాయి. దీపాన్ని మనసు తొందరగా పట్టుకుంటుంది. ఎందుకంటే మనసుకి కిటికీలలో ప్రధానమైంది నయనం, నాయకుడిది. ఇది వెలుతురు పట్టుకుంటుంది. దీపాన్ని పట్టుకోవడం దానికి చాలా సులువు. దీపాన్ని పట్టుకున్న కన్ను, మనసు సూర్యబింబం ఉదయించేటటువంటి స్థితిని చాలా తొందరగా పట్టుకుంటుంది. ఒక్కసారైనా సూర్యోదయం స్పష్టంగా కనపడే ప్రాంతానికి వెళ్ళి కూర్చొని బాగా మనసుతో పట్టుకుంటే, మీరు ప్రయత్నం చేస్తే మీ మనసు మీద ముద్ర పడిపోతుంది సూర్యోదయం. అరణ్యంలో ఉండండి, ప్రమాదంలో ఉండండి, ఆపదలో ఉండండి, ఆలోచన రాని స్థితిలో ఉండండి, అటువంటి స్థితిలో ఒక్కసారి ఉదయిస్తున్నటువంటి సూర్యబింబాన్ని మనసులో జ్ఞాపకానికి తెచ్చుకుని ఆదిత్య హృదయం చదివిన, 108 నామాలు చదివిన, సూర్య పంజర స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంది, స్తోత్రాన్ని భావన చేసిన, ఏమీ అక్కర్లేదు. 2 చేతులు కైమూర్చి ఆయనకి నమస్కరించిన, ఉత్తర క్షణంలో ఆయన కాపాడతాడు. నిస్వార్థమైనటువంటి జీవనం సూర్యుడే ఉదాహరణ. గ్రీష్మ ఋతువు వచ్చింది, అన్ని జలస్థావరాల్లోంచి నీళ్ళన్నీ లాగేస్తాడు, తాగి నీళ్ళు కూడా లాగేస్తాడు చెమట రూపంలో. ఏం చేస్తాడు ఇవన్నీ? మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి తీయటి నీరుగా మార్చి మేఘాల ద్వారా వర్షించేస్తాడు, తానుంచుకునేది లేదు. ఎంత సంపాదిస్తాడో అంతా లోకహితానికి ఇచ్చేస్తాడు. కాలం రూపంలో కదులుతూ ఉంటాడు, సమస్త ప్రాణుల్ని పడగొట్టేస్తాడు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు శంకరులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో లోకుల యొక్క జీవితాలన్నింటినీ గ్రసించేస్తున్నాడు. అటువంటి మహాద్భుతమూర్తి, అటువంటి సూర్యబింబాన్ని ప్రతిరోజు చూసి నమస్కరించేటటువంటి అదృష్టం ఉన్న ఏకైక ప్రాణి మనుష్య.